ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి వీడియో లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఉన్నారో వారందరికీ రైతు భరోసా అనే పథకానికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం ఇక రైతులు ఎంతో ఆశ ఇప్పటికే పిఎం కిసాన్ కేంద్ర ప్రభుత్వం అయితే పీఎం కిసాన్ సమ్మాన్యస పథకం ద్వారా రెండు పథకాలు రెండు సార్లు డబ్బులు అయితే విడుదల చేయడం జరిగింది రెండు విడతల్లో ఇంకా రాష్ట్ర ప్రభు ప్రజలు అయితే ఇక మనకు రైతు భరోసా పథకానికి సంబంధించి డబ్బులు విడుదల చేస్తారా లేదా అనేది చూస్తున్న నేపథ్యంలో మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ఎట్టకేలకు రైతు భరోసా డబ్బులను విడుదల చేయడానికి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది మరి ఏ తేదీ నుంచి విడుదల చేస్తారు ముందుగా ఏ బ్యాంక్ అకౌంట్లకి డబ్బులు జమ చేస్తారు అనే వివరాలన్నీ ఇప్పుడు వీడియోల ద్వారా తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి తెలిసిన వారందరికీ షేర్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ రైతు భరోసా పథకానికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం ఇక మనకు గత రైతులు ఇక రైతు భరోసా పథకానికి సంబంధించి డబ్బులు విడుదల చేయలేరు అని వారు వారి ఆవేదనను వ్యక్తం చేయడం జరిగింది అంటే వారు ఇంకా ఆశ ఆశని వదులుకొని నిరాశగా మిగిలిపోయారు ఇటువంటి నేపథ్యంలో మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారు ఇప్పటికి మనకు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం అయితే సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తామని గత ప్రభుత్వం ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చేది గత ప్రభుత్వం ఐదు వేల రూపాయల చొప్పున పదివేలు ఇచ్చేది ఇప్పుడు నేను ఎన్ని ఎకరాలు ఉన్నా ఇప్పుడు ఇచ్చేది కానీ నేను ఐదు ఎకరాల వారికే ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున జమ చేస్తానని చెప్పడం జరిగింది మళ్ళీ తర్వాత రైతుల సూచనల మేరకు పది ఎకరాల వరకు డబ్బులు జమ చేస్తామని చెప్పడం జరిగింది కానీ ఇప్పటి వరకు రైతు పది నెలలు కావస్తున్నా ఇప్పటి వరకు రైతు భరోసా సంబంధించి అయితే డబ్బులు విడుదల చేయలేదు రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం అయితే సీజన్ మొదలు కాగానే విడుదల చేసేది ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం సీజన్ పూర్తవుతున్న ఇంకా రైతు భరోసా సంబంధించి డబ్బులు విడుదల చేయలేకపోతుంది అని రైతులు అయితే ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది ఇక ఇప్పటికీ రుణమాఫీ డబ్బులు అయితే విడుదల చేశారు రుణమాఫీ డబ్బులు కూడా మూడు విడతల్లో విడుదల చేయడం జరిగింది మొదటి విడత లక్ష రూపాయలు రెండో విడత లక్ష యాభై మూడో విడత రెండు లక్షలు ఇలా మూడు విడతల్లో విడుదల చేయడం జరిగింది దాదాపు ఒక రెండు లక్షల మందికి రైతులకు అయితే డబ్బులు జమ కాలేదు వారందరికీ ఈ రోజు నుంచి డిసెంబర్ వరకు అయితే పెండింగ్ డబ్బులను పూర్తి చేస్తామని మనకు రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది ఇట్టకేలకు మనకు రైతు భరోసాకు సంబంధించి అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం ఇవ్వబోతున్నారు ఏ ఎటు చూసినా కానీ ఈ నెల రెండవ వారంలో అంటే పద్నాలుగు పదిహేను పదహారు తారీఖు లోపల అయితే రైతు భరోసాకు సంబంధించి డబ్బులు అయితే విడుదల చేస్తామని చెప్పడం జరిగింది ఇక మంత్రి తుమ్మ నాగేశ్వరరావు కూడా ఒక ప్రకటన అయితే విడుదల చేయబోతున్నారు ఇక కేంద్ర ప్రభుత్వం వచ్చేసి ఇప్పుడు అధికార కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు విడతల్లో డబ్బులు అయితే విడుదల చేయడం జరిగింది మొదటి విడత ఏడవ పదిహేడవ విడత ఆయన తొలి సంతకం చేయగానే విడుదల చేశారు పద్దెనిమిది విడత మొన్న ఐదో తారీఖున విడుదల చేశారు ఇక ఈ నెల రెండో వారం నుంచి అయితే రైతుల ఖాతాలకి రైతు భరోసాకు సంబంధించి ఏడు వేల ఐదు వందల రూపాయలు పిఎం కిసాన్ డబ్బులు తొమ్మి రెండు వేల రూపాయలు మొత్తం తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు రైతుల ఖాతాల్లోకి జమ అవుతాయని చెప్పడం జరిగింది